జన్మనిచ్చిన తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలుగా భావించి వారి మాటలను ఆచరణలో పెట్టడానికి కృషి చేయాలని శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ మలిరెడ్డి వీర్రాజు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శ్రీ సత్యసాయి బాల వికాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం శ్రీమతి ఈశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన మాతృపూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాల్యం నుండి మానవతా విలువలు ఆచరించి ఆదర్శ పౌరులుగా తయారు కావడానికి కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బాల వికాస్ విద్యార్థిని విద్యార్థులు శ్రీ సత్యసాయి మాతృమూర్తి ఈశ్వరమ్మ చిత్రపటానికి పూజలు చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు బాబావారి యొక్క మాతృమూర్తి శ్రీమతి ఈశ్వరమ్మ గారి యొక్క వర్ధంతిని అంతర్జాతీయ బాల వికాస దినోత్సవంగా జరుపుతూ ఉన్నారు శ్రీ సత్యసాయి సేవా సంస్థ. ఈ సందర్భంగా ప్రత్యక్ష దైవాలైనటువంటి తల్లిదండ్రులకి మాతృపూజా కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. మరి ఆ ప్రకారంగానే రంగంపేట, కోటపాడు, ఏలకొల్లు గ్రామాల్లో ఉన్నటువంటి సత్యసాయి మందిరాల్లో ఈరోజు సామూహికంగా కాకుండా చదువుకోవడానికి ఒక స్కూల్ కట్టించమని అడిగితే ఎల్కేజీ నుంచి పీజీ వరకు కూడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినటువంటి కలియుగ అవతారి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు పుట్టపర్తిలోనే కాకుండా బెంగళూరు, అనంతపురం, అదేవిధంగా రాజమండ్రిలో సత్యసాయి గురుకులం, ముద్దనహళ్ళిలో ఇట్లా ఎన్నో ప్రాంతాల్లో బాబావారు విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యా సంస్థలని. అదేవిధంగా ఒక చిన్న ఆసుపత్రి నిర్మించినటువంటి ఈ పుట్టపర్తిలోనే నీవు శాశ్వతంగా ఉండాలని అన్నప్పుడు బాబావారు తల్లికిచ్చినటువంటి హామీ మేరకు అవతార సమాప్తి జరిగే వరకు కూడా పుట్టపర్తిలోనే ఉండి స్వామివారి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ విధంగా బాబావారి యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి సేవా సంస్థలు మరి బాల వికాస్ ఉద్యమ వ్యాప్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. బాలబాలికలందరూ కూడా ఇళ్ల దగ్గర తమ యొక్క మాతృమూర్తులకి పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో మరి స్వామివారి యొక్క అనుగ్రహంతో విద్యార్థిని